గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు టీవీ ఫైవ్ టాప్ స్టోరీ. ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ నేతల వ్యవహారం గాడి తప్పుతోందన్న ఆరోపణలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఏదో ఒక వివాదంలో నిలిచి ఆభాస్ పాలు కావడం పార్టీ నేతలకు నిత్య కృత్యంగా మారిపోతోంది. గతంలో ఎస్వీబీసీ చైర్మన్గా ఉన్న పృథ్వీ లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొని ఏకంగా పదవే పోగొట్టుకున్నారు. ఆ మధ్య పార్టీ సీనియర్ నేత అంబటి రాంబాబుపై కూడా ఇలాంటి ఆరోపణలే వెల్లువెత్తాయి. ఆయన కూడా ఓ మహిళతో ఫోన్లో వికిలి మాటలు మాట్లాడినట్టు ఆడియోలు బయటకు వచ్చాయి. ఇక తాజాగా మంత్రి అవంతి శ్రీనివాస్ పేరిట ఆడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఓ మహిళను ఇంటికి పిలిచినట్లున్న ఈ ఆడియో తనది కాదంటూ వివరణ ఇచ్చిన అవంతి దీనిపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు సైతం ఫిర్యాదు చేశారు. అంతేకాదు, తన రాజకీయ ఎదుగుదల ఓర్వలేకే ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారంటూ ఎదురుదాడి చేస్తున్నారు. ఇలా ఎప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు, వికిలి చేష్టలతో వార్తలతో నిలవడం, ఆ తర్వాత వాటిపై వివరణ ఇచ్చుకోవడం నేతలకు పరిపాటిగా మారిపోయింది. ఇక రాష్ట్రంలోని చాలామంది మంత్రులు నాయకులు వాడే భాష గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ప్రజాప్రతినిధులు అన్న సంగతి కూడా మరిచి అత్యంత అధమ స్థాయి భాషలో మాట్లాడటం వారికి అలవాటైపోయింది. అసలు ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఎందుకు ఇలా మారిపోయాయి? నోరు తెరిస్తే బూతులు, ఫోన్లలో వెకిలి మాటలు, ఇవేనా నాయకులు చేయాల్సిన పనులు? ప్రజాసేవలో ఉన్న వారికి నైతికత ఉండనక్కర్లేదా? అధికారం చేతిలోకి రాగానే సంయమనం కోల్పోవాలా? తమను అడిగేవారే లేరని విర్రవీగుతారా? ప్రజలు కూడా నాయకుల్ని అనుసరిస్తే రాష్ట్ర పరిస్థితి ఏం కావాలి? ఇవన్నీ చర్చిద్దాం టాప్ స్టోరీలో. ఎస్, ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ కూడా బూతులే మాట్లాడుకుంటున్నారు. ఇది వైఎస్ఆర్ బూతుల పురాణం అని పేరు పెడితే బాగుంటుందేమో. దయచేసి గమనించండి, వైఎస్ఆర్ అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. నా ఉద్దేశం యువజన శ్రామిక రైతు పథకం కింద తీసుకోండి దీన్ని. మరి ఇటువంటి పథకాన్ని కూడా అమలుపరుస్తున్న గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. ఎందుకంటే ప్రపంచానికి బూతుల్ని పరిచయం చేయడం కూడా ఒక గొప్ప కళ. ఇది కూడా ఒక కళే. బూతులు మాట్లాడటం, మహిళల్ని ఎలా వాడుకోవాలో తెలియజెప్పటం, మహిళల్ని అదో రకంగా మాట్లాడటం. అసలు మహిళలు కూడా మాట్లాడుతుంది ఎమ్మెల్యేతోటి, మాట్లాడుతుంది మంత్రులతోటి అన్న భావనే లేకుండా ఎంత అలవగ్గా మాట్లాడేస్తున్నారో చూడండి. ఓ రెస్పెక్ట్ లేదు, ఓ పద్ధతి లేదు, ఏదో వ్యాంపులు మాట్లాడినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఐఎమ్ సారీ టు సే, మరి మంత్రులే అలా బిహేవ్ చేస్తున్నారా? ఎమ్మెల్యేలే ఇట్లా బిహేవ్ చేస్తున్నారా? లేక వారు దొరికింది సందుగా వారు మాట్లాడుతున్నారా? అంతేకాకుండా వెల్లంపల్లి శ్రీనివాస్ గారు వెదఫాన్ తిడతారు, అలాగే కొడాలి నాని గారు అత్యంత జుగుప్సకరమైన భాష వాడతారు, కాండ్రించి ఉమ్మేస్తారు. ఎవరి మీద ఉమ్మేస్తారు? ఇంకో నాలుగు రోజులు ఆగండి, ఎవరి మీద ఎవరు ఉమ్మేస్తారో తెలుస్తుంది. ఇటువంటి భాష మిగతా వాళ్ళు మాట్లాడితే ఏమైపోవాలి? ఏది నోటికి వస్తే అది మాట్లాడటం. ఆ మధ్య వేమూరు ఎమ్మెల్యే అనుకుంటే సబ్జెక్టు కరెక్షన్, ఒక క్లబ్ డ్యాన్సర్లతో కలిపి డ్యాన్సే చేస్తున్నాడు ఆయన. మరి ఇళ్లలో మిమ్మల్ని ఏమనరా? మీ కూతుర్లు, భార్యలు, తల్లిదండ్రులు, అత్తమామలు ఏమనరా మిమ్మల్ని? ఇలా బరితెగించిపోతా ఉన్నారా? వాళ్ళ కేవలం డబ్బు, మీ హోదా వల్ల కలిగే కార్లు, బంగ్లాలు ఇవే కావాలనుకుంటున్నారా వాళ్ళు? ఏం మీరు సమాజాన్ని బాగు చేస్తారు? ఇంతటి సంస్కారవంతులున్న ఈ పార్టీ మనగలుగుతుందా? ఏం జరుగుతోంది? జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి చర్య తీసుకోరు. నేను ఇవాళ చెప్తున్నాను, వాలంటీర్ల మీద అత్యాచారాలు జరిగాయి, వాలంటీర్ల మీద కేసులు పెట్టారు, కొట్టారు, అయినా కేసులు లేవు. మహిళల్ని ఇవాళ మన అమరావతి మహిళల్ని ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టారు, ఫోటోలు పెట్టారు, జాకెట్లు చింపేశారు, చీరలు లాగారు పోలీసులు, అయినా యాక్షన్ లేదు. కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు ఇంత నిలుప్తగా ఉంటున్నారు, కాబట్టే వారి పార్టీ వాళ్ళు ఇంత పెట్టరేకపోతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇవాళ మీరుంటారు, రేపు వెళ్ళిపోతారు, కానీ మీరు తయారు చేసే సంస్కృతి, మీరు తయారు చేస్తున్న సంప్రదాయాలు మంచి పద్ధతి కాదు. ఆంధ్రప్రదేశ్కున్న పేరు ఒక 5 సంవత్సరాలు చాలండి మీ పోగొట్టడానికి. ఆ మధ్య ఎవరో లల్లూ ప్రసాద్ యాదవ్ గారు ముఖ్యమంత్రిగా ఉండగా జపాన్ వాళ్ళు అడిగారట, మీ రాష్ట్రాన్ని మాకు 3 సంవత్సరాలు ఇవ్వండి, నేను మిమ్మల్ని జపాన్ లాగా తయారు చేస్తామన్నారట. లల్లూ ప్రసాద్ యాదవ్ అన్నారట, 3 సంవత్సరాలు మీకు ఇస్తే జపాన్ లాగా తయారు చేస్తారేమో, నాకు 3 రోజులు ఇవ్వండి, మీ జపాన్ని బీహార్ లాగా తయారు చేస్తానారంట. అలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి. ప్రపంచంలో అతి దీనావస్థలో ఉన్న ఈ రాష్ట్రం అన్నిటికీ దిగజారిపోయింది. బాలకోటయ్య గారు అమరావతి జేఏసీ నుంచి మనకు ప్రముఖ నాయకులు వారు ఉన్నారు, అలాగే జీవీఆర్ శాస్త్రి గారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మరికొద్దిసేపట్లో జాయిన్ అవుతారు. గ్రీష్మ మేడం టీడీపీ అధికార ప్రతినిధి మనతో ఉన్నారు.
బాలకోట గారు నమస్కారం. బాలకోట గారు నమస్తే. సాంసరా గారు సార్, దయచేసి మీరు వైఎస్ఆర్ బూతుల పురాణం తప్ప మిగతా మాట్లాడండి. సార్ నాకు కూడా ఇవాళ సాంసరా గారు వైకాపా పార్టీలోని ఎమ్మెల్యేలు మంత్రులు మాట్లాడుతున్న మాటలు తీరును బట్టి కూడా నేను కూడా బూతులు మాట్లాడాలని చెప్పేసి అని అనుకుంటున్నాను సార్. వద్దు సార్, ఎందుకంటే యువజన శ్రామిక రైతు. ఒక్క నిమిషం సార్, యువజన శ్రామిక రైతుల్లో శ్రామిక రైతు మీరున్నారు కాబట్టి కొంచెం డౌట్ వచ్చింది సార్, అందుకని మాట్లాడుతున్నాను. ఎందుకంటే మరి పెద్దల్ని అనుసరించాలి కదా సాంబశివరావు గారు. మేము కూడా ప్రజాప్రతినిధుల్ని, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఎన్నుకొని పేరెన్నికగన్నీ ఆశించి ఎంతో ఆశలతో కోరికలతో మేము అధికారాన్ని అప్పజెప్పాం కాబట్టి మా మంత్రులు చేస్తున్న చేష్టలు ఆ వికృతాలను చూసి మేము కూడా అదే పద్ధతిలో నడవాలేమోనని చెప్పి సందేశం ఇస్తున్నారేమని అనిపిస్తుంది. నేను మాట చెప్తున్నాను సాంబశివరావు గారు, ఎముకకి సహజంగా నాలుకకి ఎముక ఉండదు, నరాలే ఉంటాయి. కాబట్టి వైకాపా, ఏపీలో వైకాపాలోని కొందరు మంత్రులకు ఆ నరాలు కూడా లేవు. ఒక ప్రజాస్వామ్య ప్రక్రియలో భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యి సమాజానికి, విద్యార్థి లోకానికి, రైతుకి, ప్రజలకి, బహుజన కులాలకు అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన ప్రజాస్వామిక ఎమ్మెల్యేలు మంత్రులు ఏంటి సార్ ఆ బూతులు మాట్లాడటం? ఇది ఒక్క 28 రాష్ట్రాల్లో మన తెలుగు రాష్ట్రంలోనే ఎక్కువైపోయింది ఈ పాండిత్యం. మేము అనుకుంటున్నాం 17వ శతాబ్దంలో చౌడప్ప అని ఒక మహాకవి ఉన్నాడు. ఆ చౌడప్ప మహాకవి చెప్తాడు ఆ రోజునే 17వ శతాబ్దంలో, నీతులకేమి ఒక ఇంచుక బూతులాడక దొరకు నవ్వు పుట్టదు ధరలో. బూతులాడకపోతే దొరలకి నవ్వు రాదంట. నీతులు బూతులు లోక ఖ్యాతులు రా అని చెప్పాడు. అంటే బూతులు మాట్లాడితే లోకానికి ఖ్యాతి అంట. మరి ఆ చౌడప్ప వారసులేమో ఈ రాష్ట్రంలో ఉన్న ఆ కొద్ది మంది మంత్రులు చాలా దుర్మార్గంగా ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు. లేదా మీరు బూతులు మాట్లాడిన తర్వాత మీ కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళి ఒక్కసారి ప్రశ్నించండి. మీరు ప్రెస్ మీటింగ్లో ప్రతిపక్ష పార్టీ నాయకుల మీద బూతులు మాట్లాడి, లేదా హత్యాచార సంఘటనలో మా దళిత బహుజన కులాల ఆందోళన చేస్తే మా మీద మాట్లాడి, మీ ఇష్టానుసారంగా. ఒక ఆయనేవో అరగంటలో రమ్మంటాడు, తొందరగా ఒక అరగంటలో పంపిస్తానంటాడు. ఇంకొక ఆయనేవో ఎక్కడున్నావు అంటాడు. నిజంగా సిగ్గు తెచ్చుకోవాలి, ముఖ్యమంత్రి గారు. మీరు ఇటువంటి మంత్రుల్ని ఇంకా శాఖల్లో ఎందుకు ఉంచుతున్నారని మేము అడుగుతున్నాం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఒకే ఒక ప్రశ్న అడుగుతున్నా అయ్యా, ఇటువంటి ప్రభుత్వుల్ని, ఇటువంటి బూతు మంత్రుల్ని, శృంగార పురుషుల్ని ఆ శాఖల్లో ఇంకా ఎంతకాలం కొనసాగిస్తారు? తక్షణం పీకేయండి. మీరు పృథ్వీరాజ్ గారిని తప్పు చేస్తే ఆ పదవి నుంచి తీసేశారు కదా. ఇప్పుడు ఈ ఇద్దరు మంత్రులు కూడా, పదవి నుంచి తీసేయండి. మీ ఔన్నత్యం కాపాడబడుతుంది. ఎంత దారుణం అంటే ప్రజాస్వామిక ప్రక్రియలో రాజకీయాలంటే సమాజానికి ఉద్ధరించేవి. రాజకీయాలు సమాజాన్ని ఉద్ధరించాలి, సమాజాన్ని ఏడిపించకూడదు. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఏడిపిస్తున్నాయి. మీరు పట్టపగ్గాలు లేకుండా మాట్లాడితే ఇంకా ఎవరింటారండి మా మాటలు? అరే ఒక సంఘటన తర్వాత ఒక, అరే రమ్య సంఘటన జరిగింది అనుకుంటే రాజుపాలెంలో జరిగింది, మరో సంఘటన జరిగింది, కావల్లో ఒక కుటుంబంలో సంఘటన జరిగింది. అసలు ఈ పరిపాలన ఉందా? ఎంత దుర్మార్గంగా ఉన్నారు ముఖ్యమంత్రి గారు. మీరు సంక్షేమ పథకాలు చేపట్టకపోయినా పర్వాల, ఆంధ్ర రాష్ట్రాన్ని దివాలా తీసినా పర్వాల, కనీసం ఈ సభ్యత లేని మంత్రులన్నా సరే ఆ శాఖల నుంచి తొలగించండి, ఆ పదవుల నుంచి రాజీనామాలు చేయండి. మీ ఔన్నత్యం కాపాడబడుతుంది. లేకపోతే మొత్తంగా ఈ పాపము, ఈ మలినమంతా కూడా వైకాపా ప్రభుత్వానికి అంటుకొని రేపొద్దున మీరు సమాధానం చెప్పాలి. వికృతంగా నవ్వుకుంటున్నారు ప్రజలు. వాళ్ళ వాయిస్నంట వేరే వాళ్ళు ఏదో చేశారంట, వాళ్ళ వాయిస్ను మార్చారంట. ఎవరు వాయిస్ను మారుస్తారు, ఎందుకు మారుస్తారు?
బాలకోట గారు ఫోన్ నంబర్ వాళ్ళదే మాట్లాడింది వాళ్ళే నిజాయితీగా ఉండటం వాళ్ళకి ఇష్టం లేక అవాస్తవాలు చెప్తున్నారు నా ఫోన్ ఎవరో కొట్టేశారు నా వాయిస్ కాదు అవంతి శ్రీనివాస్ గారు వాయిస్ తో మాట్లాడాల్సిన కర్మ ఆంధ్రప్రదేశ్లో ఎవరికీ లేదు అలాగే పృథ్వీ గారు అందరూ అదే మాట మాట్లాడుతున్నారు అదే చంద్రబాబు నాయుడు విషయానికి వచ్చినట్లయితే ఫోరెన్సిక్ నివేదిక రాకముందే అది ఎవరిదని తెలవకముందే చంద్రబాబు నాయుడు గారికి అంటగట్టేశారు ప్రతిపక్షాలు మీలాంటి వాళ్ళు ఏం మాట్లాడినా అంటగట్టేస్తారు వాళ్ళకి ఎటువంటి ఆధారాలు అక్కర్లా కానీ వాళ్ళ మంత్రులు వాళ్ళ ఎమ్మెల్యేలు మాట్లాడినప్పుడు మాత్రం వాయిస్ నాది కాదు అద్భుతమైన పరిపాలన వాస్తవమైన పరిపాలన ఎస్ గ్రీష్మ గారు నమస్కారం మేడం నమస్కారం అండి ఏ కొన్ని కొన్ని విషయాలు చెప్పాలంటే కూడా బాధగా ఉంది మేడం కానీ సోషల్ మీడియాలో వచ్చిన తర్వాత మనం మాట్లాడుకోవడం తప్పే ఉంది ఒక వ్యక్తి అంటాడు వెనక నుంచి వాటేసుకుంటా అంటాడు ఒక వ్యక్తి అంటాడు ఇంకేమన్నా చేయొచ్చా అంటాడు ఒక వ్యక్తి అంటాడు అరగంటలో పంపించేస్తా రమ్మంటాడు ఏంటి మేడం ఇది అలాగే మరి రోజా మేడం గారు ఏం చేస్తున్నారు విడుదల రజనీ గారు ఏం చేస్తున్నారు ఘనత వహించిన హోమ్ మినిస్టర్ గారు ఏం చేస్తున్నారు మరి ఏమవుతుంది వీళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డిని పొగట్టడానికో అసెంబ్లీలో సుత్తి కొట్టడానికో తప్ప మహిళా మండలంతా ఏం చేస్తున్నారు ఎవరైతే వీళ్ళు మాట్లాడుతున్నారో వాళ్ళందరూ యాక్చువల్లీ నా ఫాదర్ ఏజ్ వాళ్ళు నేను అసలు నా నోడు కూడా నాకు ఎలా మాట్లాడాలో కూడా అర్థం కావటం లేదు సరే ఇది ఫేకే అనుకుందాం ఎలాగైతే ఫేక్ వాయిస్ చేశారు అని అంటే ఒకళ్ళది చేస్తారు లేకపోతే ఒకసారి చేస్తారు ఆయన ఫోన్ నంబర్ తోటి ఆయన స్క్రీన్ షాట్ తీసి ఆయన నంబర్ తోటి డైరెక్ట్ గా చూపించింది ఇంకొకటి రాదు కదండి అలాగైతే చంద్రబాబు నాయుడు గారిది మీరు అన్నట్టు అది కూడా ఫేక్ అయి ఉండొచ్చు ఫోరెన్సిక్ రిపోర్ట్స్ రాకముందే డిక్లేర్ చేశారు రాష్ట్రం రావణ కాష్టగా తయారైంది రావణాసురుడికి అయినా కొంచెం అయినా సరే సీతాదేవుని ఎక్కడో పెట్టి కొంచెం మర్యాద ఇచ్చుంటాడు కానీ ఈ రాజారెడ్డి రాజ్యంలోని ఆడవాళ్ళకి భద్రత లేదు రెస్పెక్ట్ లేదు మినిస్టర్సే ఇలా బిహేవ్ చేస్తున్నారు ఎమ్మెల్యేసే ఇలా బిహేవ్ చేస్తున్నారు అని అంటే మీరు ఆలోచించండి నేను మీకు ఒకటి గుర్తు చేస్తానండి ఇప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వక ముందు ప్రచారంలో వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడిని కాల్ చేస్తానని చంపేస్తానని అలాంటి విలన్ టైప్ లో మాట్లాడితే విలన్ గా ఉంటే మాకే బెటర్ అవుతుంది మాకు ఈ విలన్ చీఫ్ మినిస్టర్ అయ్యారు కాబట్టి ఇప్పుడు మాకంతా బెటర్ గానే ఉంటుంది అని ఈ విలన్ ఇంప్రెస్ చేయడానికి ఈ చోటా మోటా విలన్స్ ఇంకా ఎక్కువ మంది పెరిగిపోయి రాష్ట్రం అంతా ఒక విలన్స్ ఎక్కువైపోతున్నారు అదే హీరోయిజం అనుకుంటున్నారు రేపులు చేసేయడం హీరోయిజం అనుకుంటున్నారు మర్డర్లు చేసేయడం హీరోయిజం ఖచ్చితంగా పొడి చేయడం హీరోయిజం అనుకుంటున్నారు నాకైతే నా ఈ రాష్ట్రం ఎక్కడికి వెళ్తుంది మనం ఎక్కడికి వెళ్తున్నాము మీ మోడర్న్ గా ఉన్న అమ్మాయిలు మాట్లాడడానికి కూడా భయపడుతున్నారు ఇప్పుడు మీ సోషల్ మీడియాలో మీరు మెన్షన్ చేస్తున్నారు కదా పర్సనల్ అలిగేషన్స్ పర్సనల్ గా దూషించడం మా జిల్లాలోని గౌతు శిరీష గారు ఆవిడ వేషి కమ్స్ ఫ్రమ్ లచ్చన్న గారి ఫ్యామిలీ నుంచి వచ్చిందండి ఆవిడ షీఈస్ గ్రాండ్ డాటర్ ఆఫ్ గౌతు లచ్చన్న గారు ఆవిడ మీద మీరు నమ్మరు ఒక టీమ్ ని ఏర్పాటు చేశారు ఇక్కడ అప్పలరాజ్ మినిస్టర్ టీమ్ ఏర్పాటు చేసి ప్రతి రోజు బిలో ద బెల్ట్ అంత ఘోరమైన వొకాబులరీ వాడి ఒక లేడీ అని కూడా చూడకుండా మాట్లాడడం కానీ మేము గట్టిపడ్డాం మేము గట్టిపడలేదు అని అనడం లేదు మేము అన్నిటికీ తెగించే ముందుకు వస్తున్నాం కానీ ఏదైనా సరే ఈ రోజు స్టేట్ లో జరుగుతున్న సిచ్యువేషన్స్ అన్నిటికీ ఏదో ఒక రకంగా కారణం నాయకులే ఇలాగ ఉన్నారు అని అంటే ప్రజలు ఇలాగే ఉంటారు అని అనడానికి ఐఎమ్ నాట్ థింకింగ్ ఒక్క సెకండ్ కూడా నేను ఆలోచించడం లేదండి ఎందుకంటే నాయకులు ఎలా ఉంటారో ప్రజలు అలాగే ఉంటారు నాయకులు పోలీసులు ఏం అనడం లేదు లా అండ్ ఆర్డర్ లేదు పోలీసులు ఏం అనడం లేదు ఇలాగ ఎమ్మెల్యేలు మినిస్టర్లు ఉమెన్ ని హ్యూమిలేట్ చేసుకొని ఇక్కడికి రా అక్కడికి రా అనుకోని అని అంటున్నారు బయటకు వచ్చే ఇన్ని లీక్స్ వచ్చాయి అని అంటే బయటకు రాకుండా ఎన్ని పదవి దుర్వినియోగం ఎంత చేస్తున్నారో ఆలోచించుకోండి ఒక్క నిమిషం మాకు సోషల్ మీడియాలో కామెంట్స్ పెడతా ఉంటారు వాళ్ళు మా ఐ వర్క్ ఫర్ సోషల్ మీడియా అండి మా టీడీపీలోని నేను వర్క్ చేసేటప్పుడు ఎవరైనా పిచ్చి పిచ్చి కామెంట్స్ పెడితే అసలు దాని మీద పట్టించుకోకండి అమ్మ దాని మీద ఏం రియాక్ట్ అవ్వకండి అని అనేవాళ్ళు మా లేడీ లీడర్స్ ఫీల్ అయ్యేవాళ్ళు ఏంటండి మాకు ఇంత హ్యూమిలియేటింగ్ గా అనురాధ గారి మీద చాలా సార్లు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటే మేము వాళ్ళకి పిచ్చి కౌంటర్లు ఇచ్చేటోళ్ళం కాదండి అన్నా మీరు ఇలా మాట్లాడకండి మీరు ఒక స్త్రీ గురించి మాట్లాడుతున్నారు అనుకొని మేము వాళ్ళకి క్లియర్ గా అర్థం అయ్యేటట్టు చెప్పేటోళ్ళం
మీరేదైనా పాయింట్ వైజ్ ఆవిడ పాయింట్ మీకు ఏదైనా నచ్చకపోతే ఇంకో పాయింట్ వైజ్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి, ఆవిడది ఇంకోటి ఏదైనా నచ్చకపోతే ఇంకో పాయింట్ వైజ్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి. కానీ ఇలాగా బూతులు మాట్లాడి ఇలా మాట్లాడితే అవుదో అని అంటే ఇంకా బూతులు పెరిగిపోయి తప్పితే అలా కాదు. కానీ ఈ పేటిఎం బ్యాచ్ ఏదైతే వైఎస్ఆర్ సిపి పెట్టి పోషిస్తుందో చూడండి, వాళ్ళకి 24/7 వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఎవరైనా లేడీ వచ్చి ఎవరైనా మాట్లాడారనంటే కింద మీరు వావి వరుస లేకుండా నచ్చినట్టు మాట్లాడండి, నచ్చినట్టు వాగండి, నచ్చినట్టు బూతులు తిట్టండి, నచ్చినట్టు మాట్లాడండి, మీకేం ప్రాబ్లం లేదు, మేము ఉన్నాం మీకు బ్యాక్ చేయడానికి అని అని అనుకొని వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. మంత్రులు అలాగుండి, ముఖ్యమంత్రి అలాగుండి, లేడు మీరు అన్నట్టు రోజా గారు దేని గురించి స్పందించడం లేదు, ఏదైనా చిన్నదాని గురించి ఏదైనా వస్తే ఫార్మ్ అనుకొని లేచిపోతారు. అలాంటి దాని గురించి హోమ్ మంత్రి గారు ఒక లేడీ అయ్యుండి షీ డజంట్ అసలు ఆవిడకి చీమ కుట్టినట్టు కూడా అనిపించడం లేదు, ఏదో దేశ చట్టం అన్నారు, ఈ చట్టం అన్నారు, ఆ చట్టం అన్నారు, ఏదైనా ఎలా ఇంప్లిమెంట్ అవుతుందండి, ఏదైనా ఎలా ఇంప్లిమెంట్ అవుతుంది? ఒక కామన్ మ్యాన్ కి ఇవన్నీ కామన్ గా అర్థం అవ్వాలి. సింపుల్ గా వాళ్ళకేం అర్థం అవుతుంది? ఎనీ కైండ్ ఆఫ్ ఇర్రేషనల్ లాంగ్వేజ్ మాట్లాడండి, ఇర్రేషనల్ బిహేవియర్ మాట్లాడండి, హ్యూమిలేట్ చేయండి, ఆడపిల్లల్ని ఏడిపించండి, ఇలాంటి పిచ్చి పిచ్చి ఫోన్ కాల్స్ చేయండి. నాకు ఫోన్ కాల్ వచ్చిందండి, నాకు ఒక నాకు ఇచ్చుంటారు వీళ్ళే ఈ దిక్కుమాలిన బ్యాచే, ఈ పేటిఎం బ్యాచే, నాకు పిచ్చి పిచ్చి కాల్స్ అన్ని వస్తుంటాయి. మీ నంబర్ నాకు ఇచ్చారు, ఏదో అమ్మాయి కావాలి అని అన్నాను అంటే చొప్పు తెగిపోతుంది పెదవా అని అన్నాను నేను, అప్పుడే ఫోన్ పెట్టాడు వాడు. ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు ఎన్ని వేస్తారని అనుకుంటున్నారు వాళ్ళు? అసలు హ్యూమిలియేట్ అంటే ఆడవాళ్ళని హ్యూమిలియేట్ చేస్తే వీళ్ళు నోరు మూసుకొని ఇంట్లో కూర్చుంటారు మాట్లాడరు. ఇలాంటి తాటాకు చప్పట్లకి సౌండ్స్ కి ఏమి భయపడే వాళ్ళం కాదండి. గ్రీష్మ గారు, ఎస్ మీరు చెప్పినట్టుగా యువజన శ్రామిక రైతు బూతుల బూతులు వ్యంగ్యంగా మాట్లాడటం, ఇంకేమన్నా మాట్లాడటం అనే పథకం ప్రవేశపెట్టి చాలా కాలం అయింది. దీనికి మీలాంటి వాళ్ళు నడుం కట్టాలి, పార్టీలు ఖచ్చితంగా నడుం కట్టాలి. ఇటువంటి మేడం భూమి పుట్టినప్పటి నుంచి ఇటువంటి చాలా చూశారు, ఎక్కడో చోట ఫుల్ స్టాప్ పెట్టాలి. మంత్రులు ఎమ్మెల్యేలే అంటే ఇవన్నీ కూడా బయటకు వచ్చినాయి మాత్రం మేడం, బయటకు రాని కానరాని కానరాని వాళ్ళు ఎంతమందో అన్నట్టు అది కూడా బయటకు వస్తుంది. ఎస్ ఓ చిన్న బ్రేక్ తర్వాత చర్చను కొనసాగిద్దాం. టాప్ స్టోరీకి తిరిగి, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ముందే కనుక చర్యలు తీసుకొని ఉన్నట్టయితే ఇటువంటి చర్యలు ఎవరో చేసేవాళ్ళు కాదు. విజయసాయి రెడ్డి గారు ఎన్ని బూతులు మాట్లాడతారో, ఎన్ని అసందర్భంగా మాట్లాడతారో, ఇతర పార్టీల మీద ఎటువంటి అవాకులు చెవాకులు పేల్తారో మనందరికీ తెలిసిందే. అంతేకాకుండా అమెరికా నుంచి ఓ పిచ్చి ప్రభాకర్, నేను చెప్తున్నాను, అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉంటాడు, అందరిని బెదిరిస్తుంటాడు, దమ్ముంటే ఇండియా వచ్చేయి, నీ సంగతి ఏంటో చూసుకుంటాం. ఓ పిచ్చి ప్రభాకర్, ఆడ కాదు మగ కాదు, మాడ, అతనికి అతనే డ్రెస్ వేసుకొని చూశాడు. అటువంటి పిచ్చి కుక్కలు చాలా ఉన్నాయి, వాటిని కంట్రోల్ చేస్తున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇలా పెచ్చరిల్లిపోయేవాళ్ళు కాదు. ఎప్పుడైతే అటువంటి ఆంబోతుల్ని, అచ్చోసిన ఆంబోతుల్ని సమాజం మీదకి వదిలేరో, ఎవరు బూతులు మాట్లాడినా మీరు యాక్షన్ తీసుకోవట్లేదో, మిగతా వాళ్ళు కూడా అలానే మాట్లాడుతున్నారు. దయచేసి ప్రజలారా, బాలకోటయ్య గారు చెప్పినట్టు మీరు కూడా తగులుకోండి, సరిపోద్ది, నోరు మూసుకుంటారు. ఒక బోడ అనేతను ఎవరో తగులుకుంటే ఆ అమెరికా నోరు బంద్ అయిపోయింది. అటువంటి జరగాలని మాకేం లేదు, కానీ టిట్ ఫర్ టాట్, వీళ్ళకి లెసన్ చెప్పాల్సిందే. అసలు కొడాలి నానిగారు మాట్లాడిన మాటలు ఒక్కసారి వాళ్ళ ఇంట్లోనే మాట్లాడండి, వాళ్ళ అమ్మా మొగుడు, అమ్మా మొగుడు అనొచ్చా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ ఇంట్లో స్త్రీలు లేరా? ఉన్నారు. బీఫామ్ కోసం చంద్రబాబు నాయుడు కాళ్ళ దగ్గర కూర్చున్నారు వాళ్ళు. ఒక జూనియర్ ఇంటి రికమెండ్ చేస్తే చేసిండొచ్చు, చంద్రబాబు నాయుడు గారు కాళ్ళ దగ్గర కూర్చొని కదా తీసుకున్నారు బీఫామ్. ఎలా మాట్లాడుతున్నారు ఇవాళ? రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారు బీఫామ్ ఇవ్వకపోతే కూడా, లేదా మంత్రి పదవి పీకేస్తే కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఇట్లా మాట్లాడతారు? మన దగ్గర నేర్చుకున్న భాష మన మీదే ప్రయోగిస్తారు. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించండి, ఇతరులను తిరుగుతానికి ఉపయోగపడ్డ నోళ్లు మీ దగ్గరికి వస్తాయి. నానిగారు కానీ వెలంపల్లి శ్రీనివాస్ గారు వెధవ అంటున్నారు, అంటే వెధవ అనే పదం సాంస్కృతిక పదం అయితే ఇవాళ మంత్రి గారిని కూడా నేను ఆ పదం వాడొచ్చా? తప్పేం లేదు కదా, పేరుని నానిగారు కులాలు పెట్టి మాట్లాడతారు. బొత్స సత్యనారాయణ గారు ఇప్పుడు చాలా పెద్ద మనిషి, బొత్స సత్యనారాయణ గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతున్న మనిషి, వారు ఎలా మాట్లాడారు? ధర్మాన ప్రసాదరావు గారు అట్నే మాట్లాడుతున్నారు,
చంద్రశేఖర్ రెడ్డి గారు పక్కన వంగ గీత గారు చాలా సీనియర్ మేడం ఆమె ముందు పవన్ కళ్యాణ్ గారిని నేను ఇలా అనాల్సి వస్తుందని చెప్పేశాడు యాక్షన్ లేదు సిగ్గుండాలి మాట్లాడడానికి మేము డిబేట్ ఇట్నే పెడతాం మీరు అన్న మాటలు గనుక మేము ప్రేక్షకులకు చెప్తే మహిళలు చీపుడుతో కొడతారు మిమ్మల్ని సోషల్ మీడియాలో చూసి కూడా ఎందుకు ఊరుకుంటున్నారంటే సహనం ఇంకా ఉంది నేను ఎన్నోసార్లు చెప్పాను నేను ఒక్కసారి తప్పు మాట్లాడాను కానీ వెంటనే సారీ చెప్పాను మా అసోసియేషన్కి వెళ్ళి అందరిని కలిసి మాట్లాడాను తప్పులు చేయొచ్చు కానీ సారీలు చెప్పడం అనేది కూడా ఇంపార్టెంట్ అవంతి శ్రీనివాస్ గారు నా గొంతు కాదంటారా నీ ఫోన్ నుంచి వేరే వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే మీ బదులు వేరే వాళ్ళు మంత్రులు కూర్చొని సంతకాలు పెడితే రేపొద్దున ఒక జీవో ఇస్తే కూడా ఈ జీవో సంతకం నాది కాదని చెప్పండి సరిపోద్ది ఏం మాట్లాడుతూ ఉన్నారు అలా బాలకోటయ్య గారు సాంశరావు గారు మనం ఇప్పుడు ఇది నిజంగానే మీరు అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్లో ఈ వైకాపా ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ కొంతమంది అంటే మనం అందరినీ అంటలేదు ఈ బరి తెగించిన మంత్రులు ఈ విధంగా బాహాటంగా ఈ బిందెల దగ్గర పంచాయతీ కులాల దగ్గర తప్పనిసరిగా వీటిలో నోరు కదుపు ఒక్క నిమిషం డ్యూ రెస్పెక్ట్ అని మనకు రమాదేవి గారు వచ్చారు సార్ ఇక మహిళల తర్వాత రమాదేవి గారి కన్నా ఫైటర్ ఎవరు మేడం నమస్తే నమస్తే అండి మేడం గాడి తప్పుతున్న ఆంధ్రప్రదేశ్ మహిళల్ని ఇదివరకు నేరుగాను లేకపోతే ఎవరో చూడకుండానో అభాస్ పాలు చేసేవాళ్ళు కానీ ఇప్పుడు ఫోన్లు వచ్చిన తర్వాత పృథ్వీ గారు కానీ అంబటి రాంబాబు గారు కానీ అండ్ ఇవాళ అవంతి శ్రీనివాస్ గారు కానీ ఇంకా చాలామంది మన కాకినాడ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి గారు మరి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు అందరూ మాట్లాడుతున్నారు ఏమిటి ధోరణి అసలు మేడం గారు అంటే మాట్లాడుకోవడం అనేది చాలా బాధాకరంగా ఉంది మనకి మొన్న జరిగిన ఇన్సిడెంట్ చూసినట్లయితే అంటే ఏదో ఒక అమ్మాయిని చంపేశారు కాబట్టి శిక్ష పడాలి లేకపోతే నష్టపరిహారం ఇవ్వాలి ఆదుకోవాలి ఈ ఇంతవరకు ఆలోచిస్తే పరిష్కారం దొరకదని నేను అనుకుంటున్నా మహిళల నీడల గౌరవంగా ఉండడం మంచిదనే పద్ధతి అంటే మహిళలు కూడా మనం ఇటీవల సంచలనం అయింది కదా పింక్ అమితాబ్ ఫస్ట్ పిక్చర్ వచ్చిన తర్వాత అలాగే కిల్ సాఫ్ట్వేర్ కథలు వచ్చిన తర్వాత కొంతమందిలో పైన చర్చ వెళ్ళింది అంటే ఒక స్త్రీ ఒక పురుషుడు ఉండాల్సినటువంటి పద్ధతుల్లో ఈ రోజు మన సమాజంలో గౌరవ మర్యాదలు పద్ధతులు ఉన్నాయా అని ఆలోచిస్తే అది లేదు కనుకని అది లేకుండా చేసే పెద్ద పరిస్థితి వస్తుంది కనుకనే ఇలాంటివి రోజు వినాల్సి వస్తుంది సంవత్సరాలు మనం అంటే గవర్నర్ రాజ్భవనే రాసలీలకి నిలయంగా మారిన ఘటన మన ఆంధ్ర రాష్ట్రంలోనే జరిగింది కొన్ని బయటకు వస్తున్నాయి కొన్ని బయటికి రావడంలా మేము అనేది ఏమిటి అంటే ఒక విలువలు కలిగిన నాయకత్వం ఉంటే దాని ప్రభావం యువత మీద పడుతుంది ఆ విలువలు ఏ విలువలు అయి ఉండాలి మనం ఈరోజు ఒక కాన్స్టిట్యూషన్ చట్టం పెట్టుకున్నాం చట్టంలో సమాన గౌరవం ఉండాలి దూసరేయడల అని అనుకున్నాం ఈ పద్ధతిలో వ్యవహరించగలిగితే అసభ్యమైన వీడియోస్ చూస్తే శాసనసభ్యులు కథలు మనకు దృష్టికి వచ్చినాయి కదా శాసనసభలోనే ఇలాంటి దురదృష్టకరమైన పరిస్థితి అంటే శాసనసభలు ఎవరు సభ్యులు ఎవరికి ఆదర్శం అంటే ఈరోజు యూత్ ఏం ఆలోచిస్తారు నిర్భయ కేసులో ముఖేష్ సింగ్ ఏమన్నాడు ముందు మీరు శిక్షించాల్సి వస్తే పార్లమెంట్ శిక్షించాలి వాళ్ళు మీరు చెప్పే ఉదంతం చూస్తూ ఉంటే ఆంధ్ర రాష్ట్ర శాసనసభ్యుల పరిస్థితి కూడా అలాగే ఉంది అనేది మనకు అర్థమవుతాం కాబట్టి ఈ ఈ సిస్టమ్ ని మనం మెరుగుపరుచుకోవడం అని చెప్పేసి అంటే ఉమెన్ ఇష్యూని ఒక లైంగిక అంశాల వరకే పరిమితం చేస్తే నష్టమని మేము భావిస్తున్నామండి ఎందుకంటే మహిళలు ఇలాంటి వాటిని ఎదుర్కోవాలంటే అంటే కొంతమంది గత్యంతరం లేక కొంతమంది తప్పనిసరి పరిస్థితుల్లో
మీ వాయిస్ కంప్లీట్ గా బ్రేక్ అవుతుంది మేడం, నేను మళ్ళీ కనెక్ట్ చేస్తాను. వచ్చిన బ్రేక్ తర్వాత చర్చను కొనసాగిద్దాం. వెల్కమ్ బ్యాక్. ఎస్ బాలకోటయ్య గారు, ఎట్లా దీన్ని అరికట్టేది? ఎట్లా సాంశర గారు, మనం అనుకున్నట్టుగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఈ వైకాపా మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ చేస్తున్న ఈ చేష్టలకి సమాధానం ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉందండి. నేనేమంటానంటే సాంశర గారు, జగన్మోహన్ రెడ్డి గారు మహిళల మీద ఏ అత్యాచారం జరిగినా కూడా గన్ను కంటే ముందే వస్తానని చెప్పారు కదా కొంతమంది వైకాపా ఎమ్మెల్యేలు. కనీసం వీళ్ళ దగ్గరికి వెళ్ళమనండి. ఆ మహిళల దగ్గరికి ఎట్టుకుని వెళ్ళకపోతున్నారు, అత్యాచారం జరుగుతున్న మహిళల దగ్గరికి వెళ్ళకపోతున్నారు. కనీసం వాళ్ళ పార్టీలో ఉండి ఈ వెకిలి చేష్టలు చేసే వాళ్ళ దగ్గరికి, ఈ పరుష పదజాలంతో అమ్మా బాబులు తిట్టి తెలుగు భాషని ఈ విధంగా నీచంగా మాట్లాడే ఈ వ్యక్తులన్నా సరే అదుపు చేయడానికి ముఖ్యమంత్రి గారు గన్నులాగా వాళ్ళ దగ్గర పోతే కాస్త ఏదైనా ప్రయోజనం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, వైకాపా మంత్రుల ఎమ్మెల్యేలు మంత్రుల మాటలకే ఈ రాష్ట్రంలో ఉన్న పుణ్యపురుషులు దిగ్గజాలు, ఈ రాష్ట్రాలు వెళ్ళిన మహానుభావులు ఆత్మక్షోభిస్తుంది. వీళ్ళ వెకిలి చేష్టలకేమో తెలుగు భాష ప్రేమికులు క్షోభిస్తున్నారు. అసలు ఎందుకు జరుగుతుందో ఏం జరుగుతుందో వీళ్ళకి క్రమశిక్షణ సంఘం ఏమి ఉండదా సాంబశివరావు గారు? ఒక పార్టీలో ఎమ్మెల్యేలుగా ఉండి మంత్రులుగా ఉండి ఈ విధంగా ఫోన్లు చేసి మహిళల చేత ఇష్టానుసారంగా మాట్లాడుతున్న వాళ్ళకి ఒక క్రమశిక్షణ సంఘం కానీ వాళ్ళ మీద ఒక విచారణ కానీ ఒక కమిటీ కానీ ఉండదండి? ఎదుటి మీద నిందలేయటమేనా? నాది నా వాయిస్ కాదు, ఆ మాట నేను మాట్లాడలేదు, ఆమె ఎవరో నాకు తెలియదు అంటే సరిపోతుందా వాళ్ళకి? అసలు విపరీతంగా పైపెచ్చు ఎటుగూడి మీరు పారదర్శకత పరిపాలనకు తిలోదకాలు ఇచ్చారు, ఈ జీవాలను దాచిపెట్టి పాతరేశారు. కనీసం నైతికత రేపొద్దున బాబు తరాలు రాబో తరాలు రాజకీయాల్లోకి రావాలన్నా, ఒక ఎమ్మెల్యే అవ్వాలన్నా, ఒక ప్రజాస్వామిక వ్యవస్థలో సేవ చేయాలన్నా ఎవరు చూసేస్తారు? ఎవరికి ఆదర్శం? ఇప్పుడు మిమ్మల్ని చూస్తే పుత్రపల్లి సుందరయ్య గారు, ఎన్టీ రామారావు గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, తరిమెల్ల నాగిరెడ్డి గారు, వీళ్ళందరూ కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు క్షోభిస్తారు. వాళ్ళ ఆత్మలు క్షోభిస్తాయి మీ మాటలు ఏంటంటే. అసలు లుచ్చా అని, అసలు నేను అవి మాట్లాడటానికి కూడా నాకు పదాలు రావడం లేదు సాంబశివరావు గారు. ఓ గౌరవప్రదమైన ప్రజాస్వామిక ప్రక్రియలో పైగుళ్ళి పెట్టుకొని 10 మందికి ఆదర్శంగా ఉండాల్సిన వైకాపా ఎమ్మెల్యేలు మంత్రులు ఈ వరుసను బరితెగించి ఇష్టానుసారంగా ప్రతిపక్ష పార్టీలు ఏంటంటే, అసలు సాంబశివరావు గారు ఏంటి వీళ్ళ గెలుపు? ఏంటిది గెలుపు? మీకన్నా కొత్తగా వచ్చిందా? మాట మాట్లాడితే 151 మాట్లాడతారు. ఏ 151 విడ్డూరమా ఏంటి? ఆనాడు తెలుగుదేశం పార్టీ 9 నెలల్లో 294 అసెంబ్లీ స్థానాల్లో 230 స్థానాలు కలిసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజ్యాధికారం సంపాదించాడు ఎన్టీ రామారావు గారు 9 నెలల్లో. మీరు 9 ఏళ్ళు ఏడ్చారు, 9 రోజులు మీరు డోకి మమ్మల్ని మోసం చేస్తే, మమ్మల్ని లేనిపోని ఎన్ని కూడా చేసి ఆ చంద్రబాబు నాయుడు గారు మీకు పాదయాత్ర అవకాశం ఇస్తే ఆయన తప్పిదాలను సంధిసుకోలేకపోతే ఈ వరుసను మీరు అధికారంలోకి వచ్చారు. ఇంత పెట్టలేకపోవటమా? ఏం జరుగుతుందండి? చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరగలేదని మాట్లాడతారు కాబట్టి ఇవన్నీ ఓకే సార్, ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు పరిశీలించుకొని అటువంటి నాయకుల మీద చర్యలు తీసుకుంటే ప్రజలు కూడా హర్షిస్తారు. కొండపత్ర గారు నమస్కారం సార్. విత్ ఇన్ షార్ట్ టైంలో మీరు స్క్రీన్ మీద అపేర్ అవడమే కాకుండా ఇవాళ టాప్ స్టోరీలో మీరు మాట్లాడాల్సిన మాటలు చాలా ఇంపార్టెంట్గా ఉన్నందుకు, జాయిన్ అయినందుకు నిజంగా మెనీ థ్యాంక్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ టీవీ 5 సార్. ఇక మన పృథ్వీ గారు మాట్లాడింది, మంత్రి గారు మాట్లాడింది, అంబటి రాంబాబు గారు మాట్లాడింది, కొడాలి నాన్నగారు మాట్లాడింది, మరి రోజా గారు చెప్పారు గన్ కన్నా జగన్ ముందు వస్తాడని. కరెక్టే, గన్ కన్నా జగన్ ముందు ఎప్పుడు వస్తాడంటే దోచుకోవడానికి దాచుకోవడానికి వస్తాడు, అంతమించి వేరే దానికి రాడు. గుణవంత గారు సార్, ఈ రోజున మన రాష్ట్రంలో రాజకీయ నాయకుల భాష ప్రవర్తన, మహిళల పట్ల వాళ్లకు ఉన్నటువంటి అభిప్రాయాలు, వాళ్ళ ప్రవర్తన ఇవన్నీ కూడా చూస్తే మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే మనమే ఎన్నుకొని పీఠాల మీద కూర్చోబెట్టిన ఈ వ్యక్తులు ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉంటే దానికి బాధ్యత మనదే, ఇటువంటి వ్యక్తులను మనం ఎన్నుకుంది అని. ఒక్కసారి
మరి తెలుగు సాహిత్యం మరి కనుమరుగైపోతా ఉంది. ఈ రోజున పత్రికలు కూడా లేవు, కనీసం అవి చదువుతా ఉంటేనన్నా ఎవరికన్నా కాస్త జ్ఞానం వస్తుందేమో అనిపిస్తే అవి కూడా అంతరించిపోయినాయి. ఇప్పుడు మరి ఇంటర్నెట్ వచ్చిన తర్వాత పత్రికలకు ప్రాధాన్యత పోయింది. మరి ఎత్ర నార్యస్తు పూజ్యంతే తత్ర రమంతా దేవత అనేది మన మన వేదాలు చెప్పినటువంటి మాట. కలకంటి కంట కన్నీరొలికిన సిరి ఇంటనుండను వల్లదు అని చెప్పి మన అచ్చ తెలుగులో చెప్పినటువంటి సామెత. దీంతో పాటుగానే మన అమెరికన్ మాజీ ప్రెసిడెంట్ ఎమర్సన్ గారు చెప్పిన కొటేషన్ కూడా చెప్తాను. ఎన్ ఇడియట్స్ లాస్ట్ రిసార్ట్ ఈజ్ పాలిటిక్స్ అన్నారు. అంటే ఒక మూర్ఖుడి ఆఖరి మజిలి రాజకీయాలే అని. కానీ రాజకీయాలు ప్రజలకు సేవ చేయటానికి ఉత్తమమైన మార్గమే కాకుండా మూర్ఖుల యొక్క రాజకీయ ఆఖరి మజిలీలు కూడా రాజకీయాలు అవడం అనేది దురదృష్టం. ఈ రోజున రాష్ట్రంలో మరి అటువంటి మరి ఆఖరి మజిలీగా ఉన్న వ్యక్తులు రాజకీయాల్లో ఉన్నారా అనిపించేలాగా మరి మొన్న పృథ్వీరాజు కానీ నిన్న అంబటి రాంబాబు కానీ ఈరోజు అవంతి శ్రీనివాస్ కానీ వాళ్ళు ఆడియో లీకుల్లో వాళ్ళు మాట్లాడిన మాటలు చూస్తే అవి మరి ఎవరో మిమిక్రీ చేసి వాళ్ళ యొక్క మాటల్ని అంత బాగా మరి పట్టగలిగారా అని చెప్పి అనేది పూర్తిగా అనుమానాస్పదమే. ఎందుకంటే మనకి ధ్వని అనుకరణ సామ్రాట్ నేరెళ్ల వేణుమాధవ్ గారు ఉండేవారు. వారు ఆఖరికి ఈఎంఎస్ నంబూద్రిపాద్ ఇందిరాగాంధీ గొంతుల్ని కూడా అచ్చు గుద్దినట్టు మరి ఇమిటేట్ చేసేవారు. మరి ఇంగ్లీషు హాలీవుడ్ హీరో గ్రెగరీ పెక్ వాయిస్ మెకర్నాస్ గోల్డ్ సినిమాలో నుంచి ఆయన ఒక పెద్ద ఎపిసోడే స్టేజ్లో ప్రజెంట్ చేసేవాళ్ళు నోటితోనే రీరికార్డింగ్తో సహా. ఆయన తర్వాత మన రాష్ట్రంలో మిమిక్రీ ఆర్టిస్టులు ఏంటంటే ఏదో కామెడీ చేసుకొని బతికేస్తున్నారు తప్ప ఆ స్థాయిలో మిమిక్రీ ఆర్టిస్టులు లేరు. ఒకవేళ ఉన్నా కూడా మరి అవంతి శ్రీనివాస్ గారి అంబటి రాంబాబు గారికి ఉన్న పైత్యాలు ఏమిటో పాపం వాళ్ళకి తెలియవుగా. పాపులర్ సినిమా యాక్టర్లను అయితే ఏదో వాళ్ళు ఇమిటేట్ చేస్తారు కానీ మరి ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఇది మిమిక్రీ అని చెప్పి తప్పించుకొని కొట్టి పారేసే కంటే మరి ఇప్పుడు మరి అవంతి శ్రీనివాస్ లాంటి వాళ్ళు నేను అమాయకుడిని కనుక పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను, పోలీస్ కంప్లైంట్ ఇయటమే ఆయన అమాయకత్వానికి నిదర్శనం లాగా చెప్తా ఉన్నారు. ఇంతకీ ఆయన పోలీస్ కంప్లైంట్ ఏమని ఇచ్చి ఉంటాడు, ఆ లీక్ చేసింది ఎవడో పట్టుకొని ఆయన తనండి అని చెప్పి ఉంటాడు. తప్పిస్తే మరి నిజానికి మరి ఇది ఎవరు మిమిక్రీ చేశారో తేల్చి వాళ్ళని దోషులుగా నిలబెట్టండి అని చెప్పలా. మరి ఒకవేళ నిజంగా మరి ఇవాళ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు చెప్తా ఉన్నారు ప్రెస్ మీట్ పెట్టి, మరి మా అంబటి అవంతి పృథ్వీ ఇద్దరు ముగ్గురు కూడా అమాయకులు, వాళ్ళు నోట్లో వేలు పెడితే కొరకలేరు, మరి లోకేష్ ఒక్కొక్కళ్ళకి 100,000 రూపాయల జీతం ఇచ్చి 100 మంది యువకుల్ని వాళ్ళ భవిష్యత్తును పాడు చేస్తా వాళ్ళని నియమించి ఈ పని చేస్తా ఉన్నాడు అని చెప్పని, మరి ఆయన కట్ అండ్ పేస్టులతో ఈ పనులు చేస్తా ఉన్నారని. ఒక్క నిమిషం కొండభద్రలు గారు అయితే అవంతి శ్రీనివాస్ గారు, అంబటి రాంబాబు గారు, పృథ్వీ గారు ముగ్గురు కూడా లోకేష్ గారికి ఫోన్లు ఇచ్చి ఉండొచ్చు, వాళ్ళ సభ్యులతో మాట్లాడిచ్చి ఉండొచ్చని. ఓహో, వాళ్ళంతా టీడీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారా, వైసీపీలో ఉన్నారా? కాదు శాంచరా గారు, ఇప్పుడు మరి ఒకవేళ అలా 100 మందిని గొప్ప మిమిక్రీ ఆర్టిస్టులను 100,000 రూపాయల జీతం చొప్పునిచ్చి పోషిస్తూ ఉంటే మరి పృథ్వీ మీద ఎందుకు చేయడం, అంబటి రాంబాబు మీద ఎందుకు చేయడం, నేరుగా జగన్ మీదో లేకపోతే నిరంతరం వాళ్ళని తిట్టే గుడివాడ కొడాలి నాని మీదో మరి ఏ బొత్స సత్యనారాయణ మీదో లేకపోతే తమ్మినేని సీతారాం మీదో చేయొచ్చు కదా. వీళ్ళని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు, వీళ్ళకి ఆ పైత్యం ఉంది, వీళ్ళు అఘోరించారు కాబట్టి బయటకు వచ్చాయి. ఎందుకు వస్తాయి ఊరికే? ఒక్కోసారి మీరు చాలా ఇందులో మీరు ఈ ఆడియో లీకులకు సంబంధించి నేను ఒక విషయం చెప్తాను. ఒక్కోసారి పాపం ఒక అవసరంలో ఉన్న ఆపదలో ఉన్న ఒక మహిళ రాజకీయ నాయకుడి దగ్గరకు వస్తే ఆమె కాస్త అందంగా కనిపిస్తే ఏమి నా దగ్గర పనికొచ్చింది కదా అని మెల్లగా మరి ఉమెన్ అబ్యూజింగ్ అనేది స్టార్ట్ అవుద్దండి. మరి అవసరంలో ఉన్న మహిళ ఆ మంత్రి మిస్బిహేవ్ చేసినా భరించి తన పని పూర్తి చేసుకొని వెళ్తుంది. అక్కడి నుంచి మొదలవుతుంది ఆమెను వెంటబట్టం. ఆ వెంటబడ్డప్పుడు ఆమె మరి తప్పించుకోలేదు, బయటపడలేదు, మరి ఆ మంత్రి గారి కోరికను యాక్సెప్ట్ చేయలేదు. అటువంటి స్థితిలో ఒక మహిళ మానసిక స్థితి ఎలా ఉంటుందో చూడండి. అలాంటి సందర్భాల్లో కూడా ఆడియో లీక్లు వస్తాయి. తప్పనిసరి పరిస్థితిలో తన మరి గౌరవాన్ని తన మానాన్ని కాపాడుకోవడానికి ఒక మహిళ చేయాల్సినటువంటి పనులు ఇది కూడా ఒకటి.
ఈ ఆడియో లీకులు ఎవరైతే ఈ మంత్రులు రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలు అందంగా ఉన్న మహిళలు వెంట పడతారో తప్పనిసరిగా వాళ్ళ మరి ఫోన్ కాల్స్ బయట పెట్టాల్సింది ఆడియో రికార్డింగ్స్. రైట్ కుండమాత్ర గారు, వన్ మినిట్. మనకి మేడం గారు వచ్చారు సార్. గ్రీష్మ గారు, ఎటువంటి చర్యలు తీసుకోవాలి? ముందుగా ముఖ్యమంత్రి గారు ఎవరైతే ఇలాంటివన్నీ చేస్తున్నారో ఒక క్రమశిక్షణ కమిటీ అనేది వెయ్యాలండి. ఒక క్రమశిక్షణగా యాజ్ హీఈస్ ద హెడ్ ఆఫ్ ద పార్టీ, హీఈస్ ద హెడ్ ఆఫ్ ద స్టేట్. వాళ్ళకి మీరు ఏదో జరిగిపోయింది కదా, ఆయన దేనికి స్పందించారు కాబట్టి దీనికి స్పందిస్తానని అనుకోవడం లేదు. అట్లీస్ట్ వాళ్ళల్లోని అట్లీస్ట్ వాళ్ళకైనా ఒక కమిటీ, క్రమశిక్షణ కమిటీగా వేస్తే, అయ్యో అసలు ఆయన క్రమశిక్షణ కమిటీ ఆయన వెయ్యరండి. నాకు అంటే వెయ్యాలని ఆలోచన కూడా రాదు. ఎందుకంటే ఆయన తిడితే వేరే వాళ్ళని, టీడీపీ వాళ్ళని కానీ ఎవరినైనా సరే ఇలా బూతులు మాట్లాడి కొంచెం హైలైట్ అయితే వాళ్ళకి బెటర్ అవుతుంది అనేసి ఈ ఎమ్మెల్యేలు మినిస్టర్ అనుకొని తిడుతున్నారు వాళ్ళేమి. సో ఆయన క్రమశిక్షణ కమిటీ వెయ్యాలని నాకైతే అనిపిస్తుంది, కానీ నాకు తెలిసి అయితే వాళ్ళు ఆయన వెయ్యరు. దీనికి సొల్యూషన్ అంటూ ఏం లేదండి. వాళ్ళంతలు వాళ్ళ మినిస్టర్స్ ఎమ్మెల్యేలు ఆత్మ యునో సెల్ఫ్ గా వాళ్ళకి అంతలు వాళ్ళకి మేము ఏమిటి, మేము ఇళ్లలో నీ భాష మాట్లాడగలమా, మా అమ్మతోటి కానీ చెల్లెలతో కానీ మా భార్యతో కానీ ఇలాంటి భాషలు మాట్లాడగలమా, మేము మాట్లాడితే వాళ్ళు ఊరుకుంటారా, మాట్లాడమనండి ఇంట్లో వాళ్ళు నాకు తెలిసి చాచి కొడతారేమో ఇంట్లో వాళ్ళ వాళ్ళని. నాకు తెలిసి వాళ్ళు ఇంట్లో వాళ్ళని ఇంట్లో వాళ్ళ వాళ్ళ మీద కూడా మాట్లాడరండి ఇలాంటి భాష. కానీ ఇలాంటి భాష మాట్లాడతారంటే సెల్ఫ్ గా వాళ్ళంతా వాళ్ళు, దేర్ షుడ్ బి కాన్షియస్ ఎఫర్ట్ ఒకటి రావాలి. అయ్యో ఒక తల్లిని అనకూడదు, ఒక తల్లిని అనకూడదు, ఒక చెల్లిని అనకూడదు, ఒక లెట్ ఇట్ బి. ఇప్పుడు లోకేష్ గారిని అంటారు, ఆయన కూడా ఒకరికి భర్తే, ఆయన కూడా ఒకరికి కొడుకే. అలాగే మీకు నచ్చింది కావాలని మీకు నోటికే ఏదో వచ్చిందని ఏదో మాట్లాడేస్తే సరిపోతుంది. మేం మాట్లాడాలంటే ఎవరికి రావండి, బూతులు ఎవరికి రావు, ఎవరికి రావు, ఆడ మగ చిన్న పెద్ద అందరికీ వచ్చాయి. ఇప్పుడు అసలు ఈ దిక్కుమాలిన కల్చర్ ఏం పెరిగిందేమో కానీ అందరికీ బూతులు వస్తున్నాయి. మాట్లాడాలనుకుంటే ఎవరు మాట్లాడలేరు. ఎమోషన్స్ కొన్ని ఇదే భాషలోని కాదు. మీరు భావం ఏమైనా వ్యక్తం చేయాలనుకుంటే పుట్టి ద కరెక్ట్ వర్డ్స్ మీరు పెట్టాలి. మీరు నిజంగా మీ లోపల నుంచి ఏదైనా ఆవేదన ఉందో, ఏదైనా చెప్పాలనుకుంటున్నారు అని అంటే ఒక ఒక సిస్టమాటిక్ వర్డ్స్ యూజ్ చేయండి. అంతేగాని మీరు కావాలని మేము ఇలా మాట్లాడేస్తే మేము హైలైట్ అయిపోతాం. రఫ్గా ఉండేది ఇప్పుడు ట్రెండ్ అయింది. దట్ ఈస్ ద రీజన్ అండి. ఇప్పుడు కొంచెం ఇది స్టైల్ అనమాట. ఒకరు ఏదైనా మాట్లాడితే మేము ఇంకొక రఫ్గా మాట్లాడామని అంటే మేము విలనిజం, హీరోయిజం అయిపోయింది. ఇప్పుడు ఒక ఆడపిల్లని కాపాడితే కాదు, ఒక ఆడపిల్లని హెరాస్ చేస్తే అది హీరోయిజం అయిపోయింది. ఇది ఎక్కడి నుంచి రావాలండి? సమాజంలో మనం మారాలి అని అంటే ఎంతమందికైనా తగ్గే ఇంట్లోని తల్లిదండ్రులు చెప్తారు. అలాగే స్టేట్ లో ఉన్న ఎమ్మెల్యేలకి మినిస్టర్కి ఆయన తండ్రిగా, స్టేట్ ఈస్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన చెప్పాలి. ఆయన ఒక కమిటీ వెయ్యాలి. ఉత్తినే జరిగిపోయింది, అదేదో రికార్డింగ్ జరిగింది సార్ అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారితో మిమిక్రీ చేయొచ్చు కదండి. మేము ఇది అది లక్ష రూపాయలు పెట్టి వేరే వాళ్ళని పెట్టడం దేనికి, ఆయనే చక్కగా పెట్టేసుకున్నామంటే అయ్యబోతుంది. ఆయనకి అలాంటివన్నీ లేదు. గ్రీష్మ గారు కొండబద్దలు గారు చెప్పింది ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు మాట్లాడినట్టు. ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు నిజాలు ఎప్పుడు మాట్లాడతారు, వాస్తవాలు ఎప్పుడు మాట్లాడతారు అన్నది మనకి ఇంకా తెలియదు మేడం. వారే ఒక డేట్ ఫిక్స్ చేసుకొని ఈ రోజు నుంచి నిజాలు మాట్లాడతాను అనేదాకా మనం వారి మాటలు విశ్వసించలేము. ఆయన ఫిక్స్ అయ్యి వస్తారండి. బేసికలీ ఏంటి అని అంటే వీళ్ళకి నిజాలు తెలుసు. నిజాలు తెలియకనేం కాదు, ఖచ్చితంగా రాజకీయాల్లో ఉన్న తర్వాత ఏది నిజం, మన ఇంట్లో విషయాలు మనకు తెలియవా అండి? మనకేం జరుగుతున్నాయో పార్టీలో ఉన్న విషయాలు తెలియదా? మీకు ఇంట్లో విషయాలు వాళ్ళకి తెలియకుండా ఉండవు. రామకృష్ణారెడ్డి గారు కళాకారుల లిస్ట్ లో సీట్ సంపాదించారు మేడం. రోజా మేడము, రామకృష్ణారెడ్డి గారు వీళ్ళంతా నటుల కోటాలో సంపాదించిన వాళ్ళు. వాళ్ళ కళాకారులు, ఈ కళాకారులు అందరికీ ఆస్కార్. బాలకోటయ్య గారు ప్లీజ్ టేక్ వన్ అండ్ హాఫ్ మినిట్. నేను కుండభద్ర గారికి తర్వాత ఇస్తాను. సాంశర గారు, మొత్తం ఈ పరిణామాల నేపథ్యంలో రాష్ట్రంలో ఈ వైకాపా మంత్రులు మన నాకు ఆ పేర్లు ఉచ్చరించడానికి కూడా చాలా బాధేస్తుంది. సాంశరావు గారు, అంబటి రాంబాబు గారు, అవంతి శ్రీనివాసరావు గారు, పృథ్వీరాజు గారు, ఇలాంటి శృంగార వీర పురుషుల్ని యొక్క పేర్లు చెప్పాలంటే కూడా నాకే సిగ్గేస్తుంది.
ఇప్పుడు ఏంటంటే వైకాపా పార్టీకి ఇంతకుముందు మనం వైకాపా అనేవాళ్ళం, ఇప్పుడు వైకామా అంటున్నారు, వైకామా పార్టీ అంటున్నారు. ఆల్రెడీ సోషల్ మీడియాలో పేరు పెట్టేశారు వైకామా పార్టీ అని, వైకామా కామ పార్టీ అని పేరు పెట్టేశారు. అది పరిస్థితి. నేను మాట ఏం చెప్తున్నానంటే ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు కాస్త వీడియోలు తెచ్చుకొని ఒకసారి వింటే, ఏ రాత్రిపూట 12 గంటలకో 1 గంటకో ఆ వీళ్ళిద్దరి యొక్క శృంగార యొక్క ఆ వాయిస్ వింటే మరి అది వాళ్ళ వాయిసా? నిజంగానే ప్రతిపక్ష పార్టీలో రాళ్ళ రామకృష్ణారెడ్డి గారు చెప్పినట్టుగా ప్రతిపక్ష పార్టీలో ఉన్న వాయిస్ ఏమైనా చొప్పించారా? కాస్త అర్థమవుతుంది, అవన్నీ వినండి కాస్త. ఎందుకంటే తెలుగు భాషా ప్రేమికులు చచ్చిపోతున్నాం, మాతృ మహిళలు అల్లల్లాడిపోతున్నారు. మా అమరావతి మహిళలు అయితే మరి దారుణంగా పరాపించి మాకయ్యే పెయిడ్ ఆర్టిస్ట్ అని పేర్లు పెట్టారు, దిక్కుమాలి పేర్లు, దిక్కుమాలి వ్యవహారాలన్నీ. ఒకసారి మీరు ఆ వీడియోలను వాళ్ళ ముఖాల్లో చూడండి, ఈ మంత్రి మాట్లాడిన వాళ్ళని ఖచ్చితంగా రెండు టచ్ అయితే పెట్టినట్టుగా డ్రెస్ కోడ్ ఇలా పెట్టాలా? పైన గుండీలు తీసేసి ఇంచుమించు రౌడీలాగా ప్రయత్నిస్తున్న వాళ్ళని, ప్రవర్తిస్తున్న వాళ్ళని మంత్రులు సార్, వాళ్ళ ముందు కలెక్టర్లు కూర్చోవాలన్నా, ఎస్పీ స్థాయి అధికారులు కూర్చోవాలన్నా ఎబ్బెట్టిగా ఉంటుంది. డ్రెస్ కోడ్ ఏమన్నా పెడదామా? ఏది మాట్లాడాలో మాట్లాడకూడదు ఏదైనా పెడదామా? అసలు ఇప్పుడు అక్కడ వైసీపీలో మంత్రులే ఎమ్మెల్యేలే ఇలా మాట్లాడుతుంటే ఎంపీటీసీలు జడ్పీసీలు సర్పంచ్లు ఎలా ఉంటున్నారో, ఎలా బిహేవ్ చేస్తారో ఇక మందాక రాలా? కుణభద్ర గారు, సార్ మనం ఎన్ని పెట్టినప్పటికీ కూడా పాలకుడికి ఉన్న ఉద్దేశాలే మరి కింద ఉన్న జనాల్లో కూడా, నాయకులు మరి అనుచరుల్లో కూడా ప్రతిఫలిస్తాయి. మరి ఉదాహరణకి మనం పార్లమెంటరీ లాంగ్వేజ్ అని చెప్పి మనం మొట్టమొదటి నుంచి అబద్ధం అనే పదం కూడా పార్లమెంట్లోనూ శాసనసభల్లో వాడకూడదని పెట్టుకున్నాం, సత్య దూరం అనాలి, వాస్తవ దూరం అనాలి అని చెప్పని. మరి అయితే అటువంటి అసెంబ్లీలో ఈ రోజున లుచ్చా కొడక గిడక అమ్మ ఆలి వచ్చిన పదాలు వచ్చేసినాయి, మరి దానికి ఎవరు సిగ్గుపట్టలేదు. మరి జోగి రమేష్ నీచాతి నీచంగా అసెంబ్లీలో మాట్లాడితే దానికి జగన్మోహన్ రెడ్డి గారి మనసు పులకించిపోయి ఒళ్ళంతా గగురు పొడిచి, జోగి రమేష్ నా ఆత్మలో ఉన్న అంశాన్ని పట్టాడు, అతను నా మనసు దొంగిలించాడని చెప్పి మరి పొంగిపోయినటువంటి ముఖ్యమంత్రి ఉన్న ఈ రాష్ట్రంలో మరి వాళ్ళ పార్టీ నాయకులు ఇంకెలా ఉంటారు? ఈ రోజున సోషల్ మీడియాలో యువజన శృంగార రాసలీలల పార్టీ అని చెప్పి పిలుస్తా ఉన్నారు దీన్ని. మరి అది వినడానికి మనకే ఇబ్బందికరంగా ఉంది. మరి ఆ పార్టీ అధ్యక్షుడికి మరి ఎలా ఉందో తెలియదు, కానీ ఒక్కసారి మన భారతదేశ చరిత్ర చూసుకుంటే మన వేదాల దాకా వెళ్ళనక్కర్లేదు. ఒక సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన ఒక మహిళ మతాంతర వివాహం చేసుకొని పార్సీ యువకుణ్ణి చేసుకున్నటువంటి ఒక బ్రాహ్మణ స్త్రీని అనేక సంవత్సరాలు మన భారతదేశం ప్రధానమంత్రిగా గౌరవించింది, దట్ ఈజ్ ఇందిరాగాంధీ. అటువంటి దేశంలో ఇప్పుడు ఆఖరికి మహిళల పరిస్థితి, ఉమెన్ అబ్యూజింగ్ అనేది ఏ స్థాయికి వచ్చింది అంటే రాష్ట్రంలో ప్రతిరోజు ఒక సంఘటన, ఈరోజు గుంటూరులో ఒక మానసిక దివ్యాంగురాలిపై జరిగినటువంటి రాక్షస దాడి, మరి కొద్ది రోజులు కూడా గడవలేదు గుంటూరులో రమ్య బీటెక్ విద్యార్థిని హత్యగావించబడి, మరి ఇవి రోజు జరుగుతూనే ఉంటే మరి దానిపైన ముఖ్యమంత్రి కనీసం ఒక హుంకరింపు కూడా లేదు. మరి ఈ రాష్ట్రంలో పోలీసుల్ని కేవలం మరి అధికార పార్టీ నాయకుల యొక్క దౌర్జన్యాలను కాపాడటానికి మాత్రమే వాడుకుంటున్నారు. కుణభద్ర గారు, దాని మీద రమ్య కేసు మీద, మీరు చెప్పిన కేసు మీద, అలాగే చీరాల కిరణ్ కుమార్ గారి కొట్టిన దాని మీద నేను యాక్చువల్గా మీతో మాట్లాడతాను. జరిగింది ఏంటంటే ఇవాళ రమ్య గారి కుటుంబానికి డబ్బులు తెచ్చుకున్నారు, పొలం ఇచ్చారు. అంటే ఇప్పుడు చాలామంది మన విశాఖపట్నంలో ఎల్జీ పాలిమర్స్లో 1 కోటి రూపాయలు ఇస్తే చాలామంది ఏమన్నారంటే మా ఇంట్లో కూడా ఎవడన్నా చచ్చిపోతే బాగుండు, 1 కోటి రూపాయలు వచ్చాయి. నిజంగానండి, నిస్సిగ్గుగా మాట్లాడుకున్న మాటలు కూడా మా దాకా వచ్చాయి. అలాగే రమ్య ఇవాళ అమ్మాయి పోతే పోయింది, 5 ఎకరాలు వచ్చింది, 14 లక్షలు వచ్చింది. బయట మీలాంటి వాళ్ళు వెళ్తేనే ఏడుస్తున్నారు, ఇంట్లో హాయిగా ఉన్నారు. ఈ సంప్రదాయం మంచిది కాదు. కూతురు పోగొట్టు వాళ్ళు రమ్యను చనిపోయింది చెప్పి మీరు బాధపడుతున్నారు తప్ప, వాళ్ళు వెళ్ళి హాయిగా అధికార పార్టీతో కుమ్ముకైపోయి ఏం చేస్తాం సార్, ఏం చేస్తాం ఇటువంటి చేస్తున్నప్పుడు? దీని మీద ఓ డిస్కషన్ పెడదాం సార్ మనం, దట్ విల్ బి. ఎందుకంటే సార్, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒకటే అనుకుంటుంది, ఎటువంటి దుశ్చర్యలు చేసినా, ఎటువంటి వాగుడు వాగినా డబ్బులు ఇస్తే చాలు, పదవి ఇస్తే చాలు, పొలం ఇస్తే చాలు, వాళ్లే పడుంటారులే
అన్న ధోరణి మంచిది కాదు. ఇదేనా అంబేద్కర్ గారు చెప్పింది మీకు? లెట్స్ హావ్ డిస్కషన్ విత్ ఇన్ నెక్స్ట్ వీక్. థ్యాంక్ యూ సార్. సో కొండభద్రల గారికి మరొకసారి మీకు థ్యాంక్ చెప్తా ఉన్నాను విత్ ఇన్ షార్ట్ టైంలో మీరు టీవీ ఫైవ్లో వచ్చినందుకు. అలాగే మనకి బాలకోటయ్య గారు అండ్ మేడం గ్రీష్మ గారు, ఇది వాళ్ళ టాప్ స్టోరీ. చూద్దాం ఏం జరగబోతోందో. నమస్కారం.